కోట్ల రూపాయలతో రామాయణం తీయబోతున్నామని తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలే ప్రకటించారు. మొదట రామ్ చరణ్ ని హీరోగా అనుకున్నారు, కానీ ఇండియా లెవెల్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోనే రాముడిగా ఫిక్స్ చేశారు. దాదాపు 1500 కోట్ల రూపాయలతో రామాయణం సినిమాను తీస్తున్నామని ఆ మధ్య నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. 1500 కోట్ల రూపాయలంటే బాహుబలి సినిమాకి 6 రెట్లు ఎక్కువ బడ్జెట్. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంది బడ్జెట్. మరి రామాయణం తీయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి అనేది అల్లు అరవింద్ మాట. ఈ సినిమాను ప్రకటించి చాలా కాలమే అవుతోంది, కానీ ఇప్పటికీ అన్ని సెట్ అవుతున్నాయి. రాముడిగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇంతకు ముందు చాలా ఆలోచనలు చేశారు అల్లు అరవింద్. అల్లుడు రామ్ చరణ్ తో ఎలా ఉంటుందనే థాట్ కూడా వచ్చింది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో RRR మూవీ చేస్తున్నాడు. అది కూడా భారీ గ్రాఫికల్ మూవీనే. మళ్లీ రామాయణం అంటే మరో 2 ఏళ్లు లాక్ అవుతాయి. అందుకే చరణ్ అంతగా ఆసక్తి చూపలేదు. ఫైనల్ గా హృతిక్ రోషన్ ని అప్రోచ్ అయ్యారట. హృతిక్ రోషన్ కి గ్రీకు వీరుడు అన్న ఇమేజ్ ఉంది. అతనికి క్లాసికల్ ఫీచర్స్ ఉన్నాయి. మైథలాజికల్ పాత్రలకి, కింగ్ రోల్స్ కి, వీరుడి పాత్రలకి అద్భుతంగా సెట్ అవుతాడు. అందుకే రాముడిగా హృతిక్ అయితే బెటర్ అని దంగల్ దర్శకుడు నితీష్ తివారీ భావించాడట. ఇప్పటికే ఆయన హృతిక్ తో చర్చలు జరుపుతున్నాడు. రామాయణాన్ని 3 భాగాలుగా డైరెక్ట్ చేయనున్నాడు దంగల్ డైరెక్టర్. హృతిక్ దాదాపుగా ఓకే అని చెప్పినట్లుగా సమాచారం. ఇక పారితోషికం, డేట్స్ వంటివి తేలితే హృతిక్ ఆ తర్వాత అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉంది. కొంతకాలంగా సరైన విజయాలు లేని హృతిక్ ఇటీవల విడుదలైన సూపర్ 30 సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఇక అక్టోబర్ 2న వార్ అనే యాక్షన్ సినిమాని కూడా తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత రాముడి పాత్రలోకి మారచ్చు. హృతిక్ కనుక ఒప్పుకుంటే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.